वेलकम टू जानवी रियल एस्टेट अंडी वेलकम टू जानवी रियल एस्टेट मैं इप्पुडु चूस्तुन्नदी नियर बाय ओल्ड कापरा मुनिसिपालिटी दग्गर उन्न ईस्ट फेसिंग हाउस 178 स्क्वेर यार्ड्स किंद डबल बेड्रूम पैना ट्रिपल बेड्रूम हाउस इदी जीएचएमसी अंडी जीएचएमसी मुनिसिपालिटी दांट्लो उंदंडी ఇది వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదండి ఈస్ట్ ఫేసింగ్ 178 స్క్వేర్ యార్డ్స్ టూ ఫ్లోర్స్ ఇది ఈశాన్యమూల బోర్ ప్రతి ఇంటికి ఇండివిజువల్ బోర్స్ ఉంటాయండి మనం చూపించే ప్రతి వీడియోలో ఇండివిజువల్ బోర్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి వాటర్ సంప్ చాలా పెద్ద వాటర్ సంప్ మినిమం 5000 లీటర్స్ పట్టేంత వాటర్ సంప్ ఇది నార్త్ ఏరియా మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి ఇది నార్త్ ఏరియా ఇది వచ్చేటప్పటికి ఫుల్ టేక్ అండి కంప్లీట్ టేక్ వుడ్ ఆఫ్రికన్ టేక్ అండి ఒరిజినల్ టేక్ కింద డబుల్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయిందండి హౌస్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి డోర్స్ కూడా యూపీవీసీ విండోస్ అండి స్లైడింగ్స్ ఇక్కడ చూడండి విండోస్ కూడా మీకు కింద గ్రానైట్ ఇచ్చాడు చూడండి కింద గ్రానైట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండం అండి అసలు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించొద్దు సూపర్బ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సో హాల్ చూసామండి ఇది డైనింగ్ ఏరియా ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా చూస్తున్నాము డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి ఇక్కడ వాష్ బేసిన్ టైల్స్ చూడండి వాష్ బేసిన్ తర్వాత డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం చూసేది పూజ రూమ్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ లో పూజ రూమ్ ఇచ్చారు ముందర సో వాస్తు పరంగా కరెక్ట్ ఇది 100% కరెక్ట్ ఇది ఇది వచ్చేటప్పటికి పూజ రూమ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు కిచెన్ దీని పక్కనే మళ్ళీ కిచెన్ ఉంటుంది అంటే ఆగ్నేయ మూల కిచెన్ వస్తుంది అన్నమాట ఎగ్జాక్ట్లీ ఆగ్నేయ మూల కిచెన్ వస్తుంది किचन टाइल चूडंडी वाश बेसिन स्टील वाश बेसिन सो शेल्फ्स पैन सज्जा चूडंडी मन को अटे किचन मन अभी पेट्टुकुने स्टील गिन्नेलु अभी पेट्टुकुने कंप्लीट सज्जा लांटिवि इच्चारु మళ్ళీ కిచెన్ నుంచి మన పనంబై కనెక్ట్ అయ్యేటట్టుగా మళ్ళీ ఇది ఓకే వాష్ ఏరియా వచ్చేటప్పటికి ఈ మూల వచ్చింది చూడండి వాష్ ఏరియా మెట్ల కింద స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు ఓకేనా సో మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్తున్నామండి అంటే ఇప్పుడు కిచెన్ లోంచి ఇంట్లోకి వెళ్తున్నాం మళ్ళీ మనం కిచెన్ లోంచి డైనింగ్ లోకి ఎంటర్ అయ్యాం ఓపెన్ వాష్రూమ్ అంటే కామన్ టాయిలెట్ ఇది కామన్ వాష్రూమ్ టైల్స్ చూడండి కామన్ టాయిలెట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డిజైన్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ఉంది ఇప్పుడు మీకు కామన్గా నేను చెప్తాను మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ అంటే ఏసీ పాయింట్స్ అంటే ఇది ఇక్కడ ఏసీ పాయింట్ ఇచ్చారు చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్ తర్వాత ఫాల్ సీలింగ్ తర్వాత వచ్చేటప్పటికి వాష్రూమ్స్లో చూడండి మీకు షెల్ఫ్స్ కబోర్డ్స్ చేయించుకున్నట్టే ఈజీ షెల్ఫ్ నెక్స్ట్ మళ్ళీ చిన్న విండో ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ ఏరియా
దాకా టాపిక్ కట్ అయిందండి. వాష్రూమ్స్ లో మీకు గీజర్ పాయింట్స్ చూడండి, గీజర్ పాయింట్ వచ్చింది. సో వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్, ఫాల్ సీలింగ్. వాష్రూమ్స్ లో ఫాల్ సీలింగ్ ఉంటుందండి, జనరల్గా ఫాల్ సీలింగ్ బెడ్రూమ్స్ లో అనిచేట ఫాల్ సీలింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వర్టర్ వైర్, ఇన్వర్టర్ వైర్ ఇవన్నీ కామన్గా బిల్డర్ బిల్డర్ ఇచ్చేస్తారండి. ఇది లోరు అటక. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీస్తున్నాం మనం. దీంట్లో మనకు రిమైనింగ్ వర్క్ వచ్చేటప్పటికి ఇంటర్నల్గా కలర్స్, అంటే ఫాల్ సీలింగ్ కలర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఇల్లు తీసుకున్న తర్వాత, అంటే మీరు ఇల్లు తీసుకున్న తర్వాత చూజ్ చేసుకోవచ్చు ఆ కలర్స్. ఎక్స్టర్నల్ కలర్స్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంటర్నల్ కలర్స్ మనం చూజ్ చేసుకున్నట్టు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సఫిషియెంట్, 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా సఫిషియెంట్గా వస్తుందండి. స్పేస్ స్పేషియస్గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్, అంటే కింద డబుల్ బెడ్రూమే ఇంత బాగుందంటే పైన ఇంకా స్పేషియస్గా త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది. సో పార్కింగ్ ఏరియా కూడా ముందరికి వెళ్ళిపోతుంది కాబట్టి. మళ్ళీ వాష్రూము, మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ డోర్, ఈస్ట్ డోర్లోంచి ముందరకు వచ్చాము. నార్త్ డోర్ ఇందాక మీకు చూపించాను కదా నార్త్ డోర్. సో నార్త్ డోర్లోంచి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చినప్పటికి నార్త్లో కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ పెట్టుకుంటే ఒక వాష్ ఏరియా వస్తుంది. ఓకేనా అండి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉందండి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. వాస్తుపరంగా ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉందండి. ఓకే కదా, రైట్ అండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ మీకు నేను ఫస్ట్ చెప్పాను కదా, మీ కింద డబుల్ బెడ్రూము పైన త్రిబుల్ బెడ్రూమ్, 2 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్. పైకి స్టెప్స్ అండి, ఈ స్టెప్స్ మొత్తం గ్రానైట్ వాడారు చూడండి. కింద మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వేశారు కదా, ఇందాకంతా మనం చూసింది మనం కింద ఫ్లోర్లో మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వేశారు కదా, ఈ స్టెప్స్కి మాత్రం గ్రానైట్ వాడారు. వర్కర్స్ వర్క్ జరుగుతుందండి, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఓకే, చుట్టూతా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఫ్లోర్లోంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ పైన చూడండి, మళ్ళీ అక్కడ వర్క్ అంటే వర్షం పడకుండా పైన వర్క్ కూడా చేయించేశారు. సీలింగ్ కూడా అయిపోయింది పైన, దీనికి మిర్రర్స్ కూడా వచ్చేసినాయండి, గ్లాసెస్ కూడా పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో అంటే కింద రెంట్ ఇచ్చి పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంటాయి కనుక, కంప్లీట్ ఆఫ్రికన్ టేక్ అండి. ఇదంతా గ్లాసెస్ వస్తాయి, సైడ్కి గ్లాసెస్ వస్తాయి. మళ్ళీ హాల్, హాల్లోకి ఎంటర్ అయ్యామండి. సేమ్ ప్యాటర్న్, ఆల్మోస్ట్ నియర్ బై సేమ్ ప్యాటర్న్ అండి హాలు. హాల్లోంచి మళ్ళీ దేవుడి గది, దేవుడి గది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిచెన్, కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఇచ్చాడు. ఏం వాష్ బేసిన్, ఇందాక మనం చూపించినట్టుగా టైల్స్, ఇక్కడ కిటికీ ఇచ్చారు అంటే వెంటిలేషన్ పర్పస్, కిచెన్లో వెంటిలేషన్ పర్పస్. కిచెన్ చాలా పెద్దగా ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ పాయింట్, ఇది వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పాయింట్. ఇక్కడ పైన కార్నర్లో వాష్ ఏరియా ఇచ్చారు, రైట్ సైడ్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు చూడండి. ఇది వాష్ ఏరియా, వాష్ ఏరియాలో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు, మనం సోప్స్ ఐటమ్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసేది డైనింగ్, డైనింగ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, డైనింగ్లోంచి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యింది. 3 బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఒక బెడ్రూమ్.
మళ్ళీ స్లైడింగ్ డోర్ వెంటిలేషన్ పర్పస్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ స్లైడింగ్ డోర్ షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి నెక్స్ట్ మళ్ళీ మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నామండి డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాం డైనింగ్లోంచి ఇక్కడ సపరేట్గా వాష్ బేసిన్ ఇచ్చారు చూడండి అంటే ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది కామన్ వాష్ ఏరియా వస్తుంది అందుకని ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ టాయిలెట్ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కింద చూసినట్టుగానే సేమ్ షెల్ఫ్స్ ప్యాటర్న్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఆల్మోస్ట్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ బెడ్రూమ్ ఇది కూడా ఒక మాస్టర్సేనండి ఇది కూడా అంటే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము రెండు మాస్టర్ బెడ్రూమ్స్ చూస్తున్నాము ఇది కూడా ఒక మాస్టరే దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ కిటికీ మళ్ళీ ఒక సపరేట్ ఛార్జర్ అంటే పోర్టికోలాగా ఇచ్చారు ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది అంటే మళ్ళీ మనం నార్త్ సైడు ఈ డోర్ నుంచి ఎంటర్ అవ్వచ్చు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 నా పేరు ఫణిశేఖర్ శర్మ 9505489842 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు ఇంకో చిన్న పాయింట్ మర్చిపోయానండి మీ నేను లేటెస్ట్ వీడియో నా ప్రీవియస్ వీడియో వచ్చేటప్పటికి 139 స్క్వేర్ యార్డ్స్ నా ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి 139 స్క్వేర్ యార్డ్స్ అది వచ్చినప్పటికి రాంపల్లి దగ్గర ఉందండి ఇది వచ్చినప్పటికి ఓల్డ్ కాప్రా మున్సిపాలిటీ దగ్గర ఉందండి పక్కనే ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్